గంగా ఏంటి ఈరోజు స్పెషల్? ఇవాళ స్పెషల్ స్పెషల్ చికెన్ లెగ్ బిర్యానీ. ఓ స్పెషల్ చికెన్ బిర్యానీ, ఓకే. సో ఇది ఎలా చేయాలో చూపిస్తావా? చూద్దాం రండి. ముందుగా దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 పెద్ద నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 10 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఓన్లీ చికెన్ లెగ్ పీసెస్? అవును. ఇవన్నీ మిక్స్ చేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఇలాగా మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాలిథిన్ కవర్ కవర్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలిథిన్ కవర్ లేకపోతే మూత పెట్టుకోవచ్చు కదా? పాలిథిన్ కవరే పెట్టాలనే రూల్ లేదు కదా? అవును, కవర్ చేయాలి. కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకొని దీనిలో 4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు పెరుగు పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము రైస్ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా 1 మందపాటి పాత్ర ఒకటి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేను 1 ఆనియన్ ఇలా స్లైస్ చేసి వేసాను. ఇవి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ కాజు జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6 యాలకులు, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 6 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే బేసిక్గా తాలింపు వేయాలి ఇవన్నీ వేసి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పెరుగు పేస్ట్ ఉంది కదా, అది దీనిలో 1/2 వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడినాక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఈ మసాలాను రైస్ అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో 1 నిమ్మకాయ పిండుకోవాలి. దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే జనరల్గా మనం అన్నం ఎలా వండుకుంటాం అలాగా? అవును. కానీ గంజి తీయకూడదు. ఇప్పుడు మనం దీన్ని మరొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ చూద్దాము. చూస్తున్నారు కదా మన చికెన్ అంతా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా సగం పెరుగు మిశ్రమము దీనిలో వేసుకొని కలుపుకోవాలి. అవును, దీంట్లో పెరిగి ఎందుకు వేయలేదు? మరి ముందే పెరిగేసుకుంటారు కదా.
ముందే పెరిగేస్తే ముక్కలు చాలా సాఫ్ట్ గా అయిపోతాయి. సో ఇప్పుడు అప్పటికప్పుడు పెరిగేసుకొని కలుపుకొని వేసుకుంటే మనకి అది ఈవెన్ గా కుక్ అవుతుంది అన్నమాట. మరి నువ్వు సాదా పెరుగు కూడా వేయలేదు, పచ్చిమిరపకాయలు వేసి రుబ్బేసావు, ఎందుకు ఇది, ఎట్లా వేసావు? సో మనకి చిల్లీ ఫ్లేవర్ తెలుస్తా ఉంటుంది. జ్యూసీ జ్యూసీ చిల్లీ. ఎస్. ఓకే. సో ఇప్పుడు ఆ ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ చేశాను. సో ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. అన్న ఉడికిపోయినట్టుంది ఆల్రెడీ. అవును. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు దీనిలో వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మన ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో మారిపోయినాయి కదా, చక్కగా ఫ్రై అయినాయి. దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీనిలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మన బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రైస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ తీసుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి రెండో వైపు. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు. ఓకే. సో ఇలా అన్ని తిప్పుకోవాలన్నమాట, సో దట్ ఈవెన్ గా అది కుక్ అవుతుంది. అవును. ఇప్పుడు మనము మూత పెట్టకూడదు, మూత పెట్టకుండానే అన్ని వైపులా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవును, మూత పెడితే మళ్ళీ వాటర్ వస్తుంది, అలా రాకుండా మూత పెట్టుకుండానే ఫ్రై చేసుకోవచ్చు. అంటే అయిపోయిందా బిర్యానీ? అచ్చా, స్పెషల్ బిర్యానీ. స్పెషల్ బిర్యానీ అంటే బిర్యానీ రైస్ వేసి దానిపైన చికెన్ పీసెస్ వేస్తారు. సో అలాగే మనం ఇప్పుడు చేస్తున్నాము. ఓకే. వావ్, స్పెషల్ చికెన్ లెగ్ బిర్యానీ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మౌత్ వాటరింగ్ యమ్మీ డిష్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవాలని కమెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంకీ ల్యాబ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.